టెన్షన్ పెరిగిపోతుంది. ఒక పక్క ఎయిర్పోర్ట్ కల్ టైం అయిపోయింది, ఈ రంగబాబు గారికి రాలేదు. ఏమే రెడీ అయ్యావా? ఆ నేను రెడీ, కానీ డ్రైవర్ రంగబాబు వచ్చాడా? ఆడికోసం వెయిటింగ్. మరి నన్నెందుకు కంగారు పెట్టారు? చిచ్చి, జడ కూడా వేసుకొని ఇవ్వరు. 10 గంటల ఫ్లైట్ వస్తుంది, 9 గంటల ఎయిర్పోర్ట్ లో ఉండాలి అన్నారు. ఏడి వ్యసం ఇంకా రాలేదు. ఒరే తాతారావు, చాలు గానీ లోపలికి వెళ్ళి గదిలో శుభ్రం చేయి. అబ్బాయి కసలు దుమ్ము దూడి పడదు. త్వర కానివ్వండి. వస్తున్నా వస్తున్నా. అయ్య గారికి కంగారు ఎక్కువ. ఏమండి చౌదరి గారు, నేనే కాశీపతిరావునే. మా అబ్బాయి అమెరికా నుంచి ఫ్లైట్ లో వస్తున్నాడు. ఫ్లైట్ లో ఎంబీఏ చేయడానికి వెళ్ళాడండి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. పాస్ అవడమే కాదు, ఇది పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసాడండి బాబు. ఏమి లేదు, ఈ విషయం అన్నాడందరూ చెప్పండి. బసిరెడ్డి గారు, నేను గజపతిని. మా అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నానండి. మరి మీరు వెళ్ళలేదే? అబ్బాయి ఆపు, దిగమ్మా, గుడికారు పెట్టమ్మా. ఎందుకు నాన్న? రేపు ఈ ఇంట్లో దీపం పెట్టాల్సింది నువ్వేనమ్మా. ఏం వీళ్ళ కరెంట్ లేదా? కరెంటు వారంటు కాదమ్మా, ఈ ఇంటి కాబోయే కోడలు నువ్వే. కూర్చో, కూర్చోడం దేనికి రా, టైం అవుతోంది, ఎయిర్పోర్ట్ కి వెళ్దాం పదా. నీ రంగబాబు గారు రావాలి కదా. ఎక్కడికి వెళ్ళాడురా? సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందరూ దూరం వెళ్ళిపోయాడు. వాడు కరెక్ట్ గా ఏదైనా పని ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోతాడరా. అసలు వాడిని కాదు నిన్ను అనాలి. ఏంట్రా, మా డ్రైవర్ రంగబాబు బంగారం, వాడికి పని అవదప్ప. మరి ఏమి తెలియదు, నాకు అంటకట్టేవా? ఇప్పుడు చూడు, నాతో కబడ్డీ ఆడుతున్నాడు. నువ్వు చాలా పొరపాటు పడుతున్నావురా. పని అంటే ప్రాణం ఇచ్చే మనిషి వాడు. ఎవడు ప్రాణం నాదా? వాడిది డౌటే. వాడు చాలా కమిట్మెంట్ ఉన్న డ్రైవర్. ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, అందుకే లేట్ అయ్యాడు. ఐ థింక్ హీజ్ ఆన్ ది వే. ఏంటో నువ్వు చేసిన పని అలా చెప్తానే ఉన్నారే, ఎందుకు అలా పెరిగెడుతున్నా? కళ్ళు దుబ్బినే ఏంటి, పెట్రోల్ పోసుకుంటాను పెరిగెడుతున్నాను. ఏంటండి, ఏదో గ్రూప్ ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు అలా నిలబడ్డారు. ఎట్టుడు పదండి పదండి, ఎయిర్పోర్ట్ టైం అవుతుంది. చి, ఎప్పుడు లేట్? నువ్వు లేట్ గా వచ్చి నడుస్తావేంట్రా? నువ్వు తప్ప ఇంకెవరున్నారు బాబు? సర్దేశం లేరా? అసలు నువ్వు లేట్ కిందకి వచ్చావు. నేను లేట్ గా రావడానికి కారణం మీరే. నేనా? మరి కాదా, డైలీ మిస్ కాకుండా ఫుల్ బాటిల్ కొడతారు. ట్యాంక్ ఫుల్ చేయించడానికి డబ్బులు మాత్రం ఇవ్వరు. ఎప్పుడు చూసినా పెట్రోల్ ఉండదు. పెట్రోల్ కోసం నేను చేసిన రన్నింగ్ ఏ ఒలింపిక్స్ లో చేస్తుంటే ఇప్పటి గోల్డ్ మెడల్ వచ్చి ఉండేది. డ్రైవర్ కదా, రివర్స్ గేర్ లో వస్తున్నారా? సర్లేరా, ఆడి సంగతి తర్వాత చూద్దాం. ముందు ఎయిర్పోర్ట్ కి పదా. నువ్వే నువ్వే అర్జెంట్ గా యూనిఫామ్ వేసుకున్నారా? అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకంట? వీడు యూనిఫామ్ వేసుకోకపోతే వాడు అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు. ఏ కొత్త యూనిఫామ్ తీసుకురావడానిక? కాదురా, అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవడానికి. వాడికి అన్ని పద్ధతి ప్రకారం జరగాలి. నువ్వు వెళ్ళి చెప్పించే మేడా. చచ్చే, ఎదో రూల్స్ వీళ్ళను వేపుకుని తినేస్తున్నారు. ఎక్కడ ఆపకుండా తిండగా పోనీ, తిండగా పోనీ. ఇప్పుడు కారెందుకు ఆపేవరా? పైకి పోతామని. ఒకసారి అలా చూడండి. అయ్య బాబోయ్, వెనక్కి పోనీ, వెనక్కి పోనీ. ఫ్లైట్ ఏంట్రా ఇంకా రాలేదు? ట్రాఫిక్ జామ్ అయి ఉంటుందండి. ఎయిర్టెల్ ఫ్లైట్ 2484 ఫ్రమ్ హైదరాబాద్ హస్ జస్ట్ అరైవ్డ్. నిలబెట్టిన విమానంలాగా ఇంత లెంగ్త్ ఒకటే బాబు. ఒరే రంగ, కొద్ది హెల్ప్ చేయి. ఎవరు డాడీ వీళ్ళంతా? అదేంట్రా అలా అడుగుతావు? మన లక్ష్మణరావు అంకుల్ వీడు. మీరు ఉండండి. సీను, నేను రంగబాబుని. మన ఇద్దరు కలిసి 5వ క్లాస్ వరకు చదువుకున్నాం, గుర్తుందా? అవునా? 6వ క్లాస్ నుంచి చదువుకోలేదు. 5వ క్లాస్ నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా. ఎవరు డాడీ వీడు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. రంగబాబు రా, మా దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు. వెల్కమ్. చీఫ్ ఎలక్షన్ షేక్ అండ్ ఇవ్వను. నేను ఇస్తాను రా. రాజీ అన్న అంటే నువ్వు ఉండదు, నీ జాబ్ ఉండదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. డాడీ నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది, లెట్స్ మూవ్. మరి లగేజ్? వీడు పట్టుకొస్తాడు. బెంజ్ కార్ బుక్ చేయమని చేయలేదా? చేసావురా, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. నీ కార్లో రాను. వెనకాల ఆటో వేసుకొచ్చండి. నువ్వు నోర్మై నైనా, ఇవి ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోరా ప్లీజ్. ఏయ్ డోర్తి, అమెరికా నుంచి వచ్చారు, డోర్ తీసుకోవడం కూడా రాదా? డ్రైవర్లు డోర్ తీయాలి, ఓనర్లు ఎక్కాలి. ఎలా ఎక్కండి. ఉయ్యరా.
Oh my god, it's very very hot in here. Chala thanks. Nee annadi bayta climate gurinchi. Mummy evari am? Lakshman Rao uncle kooturra. దారం పేపులు బాబు మీ పేరు చెప్పి కోట్ వేసుకుంటాను నేను ఇసిరింది నువ్వు వేసుకోవడం కాదు ఉతకడానికి అలాగా ఏమైనా కావాలా బాబు రెస్ట్ కావాలి రెస్ట్ లేదు ఇంట్లో బూస్ట్ ఉంది ఇటువంటి వరుసగా ఉన్నాడు అమ్మాయి నువ్వు కూడా వెళ్ళమ్మా అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు ఏంటండి ఇదంతా సిగ్గే అదేం కాదు కవర్ చేసుకున్నంత మాత్రం కనిపెట్టలేమనుకున్నారా కళ్ళల్లో మెరుపు బొగ్గుల్లో ఎరుపు అమ్మాయికి ఏమో పెళ్ళికాలు వచ్చింది ఆడికేమో ప్రాతకాలు వచ్చింది